ఇలా సమగ్ర సర్వే డేటా మాకు ఇలా పొద్దున చూసాము, గౌడులకి 15% వాటా ఇస్తారట మందుల షాపులో. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదండి, ఉత్పత్తి కులాలు. బీసీలు అంటే బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కులాలు. ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, స్కిల్ అండ్ క్రియేటివిటీ ఉన్నాయి. ఎస్టీ అంటే స్కిల్ అండ్ టాలెంట్ ఉన్న కులాలు. ఇవాళ ఒక గౌడ సోదరుడు దాని ఏమంటారు మోకు కట్టుకొని ప్రాణాలకు తెగించి ఒక తాటి చెట్టు ఎగుతాడు. ఏ వెలమ ధోరణో రెడ్డి ధోరణో బ్రాహ్మణ ధోరణో వచ్చి ఎత్తుకమండి, అది ఆయన యొక్క నైపుణ్యం. ఒక తాటి చెట్టు కళ్ళు తీయడం అనేది ఆయన తరతరాలుగా వచ్చిన నయం. ఒక పద్మశాలి సోదరుడు దూదిని దారంగా మార్చి, దారాన్ని వస్త్రంగా మార్చి అద్భుతమైన అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన ఘనత ఒక పద్మశాలి సోదరుడికి ఉంది. అదే ఈ వృత్తి కులాలు, బీసీ కులాలన్నీ కూడా వృత్తి కులాలు, ఉత్పత్తి కులాలు, నైపుణ్య కులాలు. ఈ నైపుణ్య కులాల డేటా అంతా కేసీఆర్ చేసిన ఒక పెద్ద కుట్ర ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 రాగానే ఫస్ట్ చేసింది ఏంది, సమగ్ర సర్వే చేసిండు. సమగ్ర కుటుంబ సర్వేతో దుబాయ్లో ఉన్నోడైనా, బొగ్గుబాయిలో ఉన్నోడైనా, ముంబైలో ఉన్నోడైనా రావాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ఒక అద్భుతమైన సమగ్ర సర్వే చేసి వంగిపోయిన స్తంభాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఎంతమంది మాలలు, ఎంతమంది మాదిగలు, ఎంతమంది ఎస్టీలు, ఎంతమంది గొత్తికోయలు, బీసీల్లో ఎంబీసీలు ఎంత, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంత, డెవలప్డ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంత, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంత, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఎంత, సంచార జాతులు ఎవరు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని డేటా మొత్తం తీసుకున్నావు. అసలు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక తెలంగాణ ఏ ప్రభుత్వంకైనా. ఇప్పుడు 100 చాక్లెట్లు ఉన్నాయండి, 100 లక్షలు ఉన్నాయి, లేకపోతే ఒక 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల యొక్క సోషియో పొలిటికల్ ఎకనామికల్ డెమోగ్రఫిక్ డేటా తీసుకోవాలి కదా. మరి 2 లక్షల కోట్ల సంపద 150,000 కోట్ల నుంచి 175,000 కోట్లు తెలంగాణ బడ్జెట్. ఈ 175,000 కోట్ల బడ్జెట్ ఇంటూ 8 సంవత్సరాలు అంటే దాదాపు 15 లక్షల కోట్లు రఫ్గా. ఈ 15 లక్షల కోట్ల బడ్జెట్ ఈ ప్రజలందరికీ పంచాలి కదా 4 కోట్ల మందిలో. మరి బీసీ సబ్ప్లాన్ ఎందుకు రాలేదు, 55% పైగా బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పెట్టావు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పేరుతో సంవత్సరానికి 15,000 కోట్లు అన్నావు, 7 సంవత్సరాలు అంటే దగ్గర 90,000 కోట్లు. ఈ 90,000 కోట్ల డబ్బులు ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఈ 50% డబ్బులు అంటే దాదాపు 75,000 కోట్లు సంవత్సరానికి, 75,000 కోట్లు ఇంటూ 7 సంవత్సరాలు అంటే దగ్గర అదే ఒక 8-9 లక్షలు అవుతాయి. ఈ 7-8 లక్షలు 5 లక్షల కోట్లు అయితే ఈ 5 లక్షల కోట్లు బీసీలకు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ లెక్కలు కదా ఇవ్వాల్సింది. బీసీలకి ఇవ్వాల్సింది బర్రెలు, ఇప్పుడు లేకపోతే గొల్లలకేమో బర్రెలు. ఇప్పుడు బీసీల జనాభా 55% ఉందన్నారు కేసీఆర్ గారు. మరి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పెట్టి ఆ బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు దళితులకు కొత్తగా ఈయన చేస్తాడు, మరి ఈ గొల్లలకి బర్రెలు ఇస్తా అన్నాడు, కురుమోళ్ళకి గొర్రెలు ఇస్తా అన్నాడు, బెస్తోళ్ళకి చేపలు ఇస్తా అన్నాడు. అంటే ఇట్లా ఇస్తున్నావు కదా, కులాలని కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు, విడగొట్టి పడగొట్టి ఓడగొడుతున్నాడు. సమగ్ర సర్వే డేటా పెట్టుకొని ఏ కులం ఓట్లు ఎన్ని వస్తాయి, ముదిరాజుల ఓట్లు ఎట్లా కొట్టాలి, గంగపుత్రుల ఓట్లు ఎట్లా కొట్టేయాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకేమో 1932 నుంచి అంబేద్కర్ గారి స్ఫూర్తితో, కాణిశ్రీరామ్ స్ఫూర్తితో రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకి చట్టపరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సోయ్ వచ్చింది, చైతన్యం వచ్చింది. బీసీలకు ఏమైందంటే బీసీల జనాభా అంత, టీడీపీ పార్టీ బీసీలని పెట్టుకొని రాజ్యాధికారం వచ్చింది, కొంత రాజకీయ చైతన్యం కలిగించింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎంబీసీలు సపరేటు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవాళ బుడగజంగాలు, బుడబుక్కలు, డక్కలి, యానాదుల, పిచ్చకుంట్ల క్యాస్టల్లో కనీసం 10వ తరగతి కూడా చదవని కులాలు ఒక 10-20 ఉంటే ఆశ్చర్యభూతం. ఈ 119 కులాలలో మునూర్కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి, విశ్వకర్మ ఈ 5-6 కులాలేమో ఎన్టీఆర్ పుణ్యమ అని చెప్పి కనీసం వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయ్యి కదర చొక్క తొడుక్కొని కొంచెం రాజకీయ చైతన్యం వచ్చింది. ఈ 119 కులాల్లో ఈ 114 కులాలు, 5 కులాలు పక్కకు పెడితే ఈ 5 కులాలేమో డెవలప్డ్ బీసీ కమ్యూనిటీస్ అనొచ్చు కొంచెం కొద్దిగా, ఈ మిగతాయి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనొచ్చు, ఇంకోటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇంకోటి సంచార జాతులు, వాళ్ళకి అసలు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, తెగిన గాలిపటంలాగా తిరుగుతుంటారు. మరి తెలంగాణ ధనిక రాష్ట్రం కదా, తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కదా, 16,000 కోట్ల సర్ప్లస్ నిధులు ఉన్న రాష్ట్రము, ఇవాళ 175,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో బీసీలకి ఎంత దక్కింది? ఈ 7 ఏళ్ల తెలంగాణ పాలనలో బీసీల అభివృద్ధికి నువ్వు బడ్జెట్లో కేటాయించింది ఎంత, ఎంత ఖర్చు పెట్టావు? నిన్ననో మనోనో ఎవరో చెప్తున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద రికార్డు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ బోర్డులు పెట్టిండు, గొల్ల కుర్మలకి ఇది, పద్మశాలీలకి ఇది అని. ఆ చైర్మన్లు కారు ఇచ్చిండు తప్ప బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించి ఆయన ఖర్చు పెట్టింది 7 కోట్లే అట.
అంటే దారం చూడండి, అసలు బడ్జెట్లో 50% కేటాయించాలి. అట్లాంటిది కేటాయించిన 1,000 కోట్లలో 7 కోట్లు ఖర్చు పెట్టిన. 7 కోట్లు ఎందుకంటే ఆ చైర్మన్కి ఆ ఆఫీస్కి జీతాలు, వాళ్ళు తిరగడానికి కార్లు ఖర్చులు తప్ప. అంటే ప్రజలని పదే పదే ఎర్రిపప్పలు చేయడంలో కేసీఆర్ సిద్ధాస్తుడు అని తెలుస్తుంది. కేసీఆర్కున్న తెలివితేటలతో ప్రజల్ని పాలించమంటే ప్రజలని మోసం చేస్తున్నాడు. మోసం చేసేటోడిని ఎప్పుడు పాలకుడు అన్నారు. పాలకుడికి నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధైర్యం ఉండాలి, ప్రజల పట్ల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని. ఎప్పటికప్పుడు ఏదో తాత్కాలిక తాయిలాలు ఇచ్చి ఓ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పనిచేయట్లేదు, ఎందుకు మేము ముఖ్యమంత్రి గారిని ఇంత తిడతాం అంటే, ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సచివాలయానికి వస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని, ప్రగతి భవన్లో కూర్చొని దొరల పాలన చేసి ఎట్లా ఓట్లు కొట్టేయాలి. ఇవాళ 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లలో 35 ఓట్ల నుంచి 40 ఓట్లు టార్గెట్ పెట్టుకొని ఈ మిగతా 60 ఓట్లని ఎట్లా విడగొట్టాలి. ఇవాళ కాంగ్రెస్ ఓట్లు ఒక 20 పోతాయి, బీజేపీ ఓట్లోకి 20 పోతాయి, ఇంకా ఎన్ని కొత్త పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేకపోతే ఇంకా ఎన్ని పార్టీలు వస్తే అన్ని ఓట్లు జయించుకుంటారు. ఇలా కేసీఆర్ చేసే క్షుద్ర రాజకీయ క్రీడ ఏంటంటే, ఆయన లబ్ధిదారులు ఒక రైతు బంధు కింద ఒక 60 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 11 రకాల పెన్షన్లు, ఆసరా పెన్షన్ అని, కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, బీడీ కార్మికులు అని, ఇంకో 60 లక్షల మందికి నేరుగా కేసీఆర్ డైరెక్ట్ ఈయన సొంత డబ్బులు వేసినట్టు ఒక బిల్డప్, వాళ్ళ అకౌంట్ పాన్ నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తెలుసుకొని సమగ్ర సర్వే డేటా ద్వారా ఒక క్షుద్ర రాజకీయ వికృత రాజకీయ క్రీడ చేస్తున్నాడు. ఇది ఎక్కువ కాలం నడవదు కేసీఆర్ గారు. ఆ రోజు జై తెలంగాణ పేరుతో తెలంగాణకి స్వాతంత్రం తీసుకొస్తా అని చెప్పి తెలంగాణ గాంధీలాగా ఉండాల్సిన నువ్వు తెలంగాణ బ్రాంధీలాగా అయిపోయినావు అనుకుంటున్నారు. రెండోసారి బంగారు తెలంగాణలో మీ బతుకులు బాగు చేస్తా అన్నావు. వద్దురా నాయన కేసీఆర్ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. మాకు బంగారు తెలంగాణ వద్దు, బతుకు తెలంగాణ కావాలి. బతుకు కోసం పోరాటం, బతుకు కోసం ఆరాటం, బతికించే తెలంగాణ కావాలి, బహుజనుల తెలంగాణ కావాలి, భవిష్యత్తు తెలంగాణ కావాలి తప్ప ఇలా మమ్మల్ని బంగారు తెలంగాణ పేరుతో అంగడి తెలంగాణ చేసిండు. ఇవాళ అంగడి తెలంగాణ అంటే ఏంటి? అమ్మడం, కొనడం, లీడర్లను కొనడం, నాయకులను కొనడం, ఎమ్మెల్యేలను కొనడం, ఓటర్లను కొనడం. ఇవాళ ఓటర్లను కొనడానికి ఆ రోజు 2018లో 1,000, 2000 నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ దళిత బంధు పేరుతో 10 లక్షల ఓట్లు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తాడట. ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ఇస్తాడట, ఇండస్ట్రీస్ట్లకు కూడా ఇస్తాడట. నీ అయ్యా జాగిరా ఇది, లేకపోతే నువ్వు ఫామ్ హౌస్లో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నావు. గతంలో దొంగ నోట్ల కేసులలో కూడా ఉన్నామని చెప్తుంటారు నీ మిత్రులు, ఆ ప్రధాని రామకృష్ణ గౌడ్ వాళ్ళందరూ. ఫామ్ హౌస్లో నువ్వేమన్నా నోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టినావా? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఇవాళ 130,000 కోట్లు దళితులకు ఇవ్వాలంటున్నావు, ఎట్లిస్తావో చెప్పండి. దళిత బంధు విధి విధానాలు ఏంటి, దాని రూపకల్పలేంటి, దాని ఫ్రేమ్ వర్క్ ఎట్లా చేసిందో, పాలసీ రీసెర్చ్ ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది మీకు, ఎట్లా వాళ్ళ జీవితాల్లో అభ్యున్నతి తీసుకొస్తావు? మరి 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? దళితుని సీఎం ఎందుకు చేయలే? ఇవాళ కేజీ టు పీజీ ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వలే? ఇవాళ మా బతుకులు భాగం నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లే? ఇవాళ ధనిక రాష్ట్రం కదా తెలంగాణ, పిఆర్సీ కింద 191,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి మా త్యాగాల పునాదుల మీద, మా శవాల మీద ఇలా రక్తకూడు తింటున్నావు కదా కేసీఆర్ కేసీఆర్ కుటుంబము. మా నిరుద్యోగుల 25 లక్షల నుంచి 40 లక్షల మంది 20 ఏళ్ల పాటు పోరాడితే కదా ఇవాళ మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది, కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఇవాళ భోగాలతో మాకు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యరు? ధనిక రాష్ట్రమే కదా. ఇవాళ తెలంగాణ బడ్జెట్ 16,000 కోట్ల సర్ప్లస్ నిధుల నుంచి ఇవాళ దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు. ఇవాళ 32 సంస్థలు బాండ్లు రిలీజ్ చేసి అప్పులు కుప్ప చేసిండు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిండు. తెలంగాణ ఉద్యమము స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవము, స్వయం పాలన, అధికార వికేంద్రీకరణ కోసం వచ్చింది. ఈయన కవి హృదయం కదా, అద్భుతంగా 80,000 పుస్తకాలు చదివిండు, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ మేధావి కదా. ఈయన నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఒక స్లోగన్ ఇచ్చాడు. కేసీఆర్ గారు ఏంటంటే స్లోగన్స్ తయారు చేయడంలో అద్భుతంగా క్రియేటివిటీ. మరి నీళ్ల పేరుతో ఇవాళ నీళ్లు ఎవరికి పోయినాయి, ఆ ప్రాజెక్టుల కింద భూములు ఎవరికి ఉన్నాయి, నీళ్ల పేరుతో కన్నీళ్లు మిగిలినాయి అంటున్నారు. నిధుల పేరుతో తెలంగాణ అప్పుల కుప్పైంది అంటున్నారు. నియామకాల పేరుతో నిరుద్యోగుల ఆత్మహత్యలు అంటున్నారు. ఇవాళ తెలంగాణ స్లోగన్ కేసీఆర్ గారు నీళ్లు కాదు, కన్నీళ్లు, అప్పులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు. మరి ఇట్లా మార్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే మా గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. ఇవాళ స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు, ఆలోచన పంచుకుంటే అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతి హాస్టల్ చుట్టూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వీర్యం చేసిండు. ఒక కొత్త విశ్వవిద్యాలయం లేదు, ఒక కొత్త యూనివర్సిటీ లేదు, ఒక కొత్త స్కూల్ లేదు, ఒక కొత్త కాలేజీ లేదు. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ఒక కొత్త హాస్పిటల్ లేదు. నిజాం రాజు కాలంలో కూడా విద్యా వైద్యానికి అవకాశాలు ఉండే. ఉస్మానియా లాంటి గొప్ప విశ్వవిద్యాలయం కట్టిన ఘనత నిజాం రాజుది, ఉస్మానియా హాస్పిటల్ కట్టిన ఘనత ఉంది. మరి ఇవాళ డెమోక్రసీలో ఇన్ని ధనిక రాష్ట్రంలో నువ్వెందుకు విద్యా వైద్య ఉపాధికి అవకాశాలు ఇవ్వట్లేదు? కులాల వారీగా విడగొట్టి, పడగొట్టి, ఓడగొట్టాలనే ఒక క్షుద్ర రాజకీయం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా మేలుకోండి.
కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కాబట్టి ఈ నయా నిజాం 8వ నిజాం రాజు కేసీఆర్ కాన్ని గద్ద దింపాల్సిందే. తెలంగాణ ప్రజలు నిజమైన బతుకు తెలంగాణ కోసం, బతికించే తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిందే. తెలంగాణ 2.0 పిలుపునిస్తుంది. రచయితలారా, మేధావులారా, కవులారా, విద్యార్థులారా, తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని, తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని, మన స్వేచ్ఛ స్వతంత్రాలు పాటిస్తామనుకున్నాం. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, మన తెలంగాణ గడ్డ విముక్తి చెందిన రోజును కూడా మనం ఈరోజు మన స్వతంత్ర భారత వనిలో మనం జరుపుకోలేకముందంటే, అమిత్ షా గారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు మీటింగ్లు వచ్చి సభలు పెట్టడం కాదు, మీరు సూపర్ పవర్. అమిత్ షా గారు, మోడీ గారు ఇవాళ సూపర్ పవర్ లీడర్స్. మీరు గట్టిగా కన్నేరా చేస్తే కేసీఆర్ గంటలో మీకు లొంగిపోతాడు. కాబట్టి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా కాసీం రజాకర్లని అణిచి లొంగ తీసుకొని అరెస్టు చేసి ఏ విధంగా చేశాడో, ఇవాళ నయా నిజాం 8వ నిజాం కేసీఆర్ కాన్ని కూడా మీరు లొంగ తీసుకొని హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి విముక్తి చేయండి. ఇక్కడ తెలంగాణకి స్వాతంత్రం రాలేదు, గడీల దొరల పాలన వచ్చింది. చంద్రబాబు నాయుడు కోస్తా ఆంధ్ర వలస పాలకులపై చంద్రశేఖరరావు అనే వెలమ దొరల పాలన వచ్చింది. మాకు ఈ గడీల దొరల పాలన నుంచి విముక్తి కావాలి. తెలంగాణ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, అసమానతలు లేని, వివక్షతలు లేని తెలంగాణ కోసం మరో తెలంగాణ పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద మనసుతో తెలంగాణ ప్రజల హృదయాన్ని అర్థం చేసుకోండి, రాజకీయాలు పక్కకు పెట్టి మా ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని కోరుతున్నాము. అంటే ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ పార్టీ కూడా అధికారికంగా జరపాలంటుంది, కానీ అందుకు చర్యలు తీసుకోవడం లేదు. మరి దీనిపై మీ స్పందన అంటే, దీనికి నేపథ్యం ఉంది. ఆ రోజు 1947 ఆగస్టు 15 భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ అప్పుడు కన్నా కూడా ఆంధ్ర మహాసభ గ్రంథాలయ ఉద్యమం, మన స్వామి రామానంద తీర్థ ఇండియాలో యూనియన్ కావాలి, ఇక్కడ ఫ్రీడమ్ వందే మాతర ఉద్యమము, అప్పుడు రకరకాలు అన్ని వర్గాల వాళ్ళు, ఈవెన్ ముస్లింలలో కూడా షోయబుల్లా ఖాన్ అనే ఒక జర్నలిస్టు నిజాం రాజుకు వ్యతిరేకంగా రాస్తే ఆయన దారుణంగా చంపారు. అదేవిధంగా మన ముగ్ధూ మొయినుద్దీన్ అనే అతను కమ్యూనిస్టు నాయకుడు, నిజాం రాజు అంటే ఇక్కడ హిందూ ముస్లిం గొడవ కాదు, దయచేసి అట్లా క్రియేట్ చేయకండి. రాజు ముస్లిం కావచ్చు, నవాబు బూజు పట్టిన రాజు ముస్లిం కావచ్చు, మెజారిటీ ప్రజలు హిందువులు ఇక్కడ. ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన దానిలో రెడ్లు ఉన్నారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మరాఠవాడ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఉన్నారు, మరి షేక్ బందగీ కూడా ఉన్నాడు. దయచేసి చరిత్రను వక్రీకరించండి. మాకు మీ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం రాజకీయం చేయండి, కానీ చరిత్రను ఇట్లా క్షుద్ర రాజకీయ క్రీడలకు వాడకండి. ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న బ్రాహ్మణులు ఉన్నారు, అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇది హిందూ ముస్లిం గొడవ కాదు, మెజారిటీ ప్రజలు హిందువులు, రాజులు రజాకారులు ముస్లింలు, హింస జరిగింది, చనిపోయారు. కానీ మరి అట్లాంటి కాశ్మీర్ ప్రజలు, మెజారిటీ ప్రజలు ముస్లింలు, అక్కడ రాజు రాజా హరిసింగ్ హిందూ, మరి అక్కడ ఒక రకమైన నేపథ్యం ఉంది. జునాగఢ్లో జరిగింది ఒక రకమైన నేపథ్యం. ఇప్పటికైనా మేము ఆర్ఎస్ఎస్ పెద్దలను కానీ, బీజేపీ పెద్దలను కానీ, ఇక్కడ కేసీఆర్ చేస్తున్న వికృత రాజకీయ క్రీడకి మీరు సమాధి కట్టండి. ఈ 7 సంవత్సరాలు ఆయన అధికారికంగా మీరు బీజేపీ పార్టీ దాదాపు 15-16 సంవత్సరాల నుంచి, 1998 నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు ఈ సెప్టెంబర్ 17 చేయాలని చెప్పి అరెస్టులు అవుతున్నారు. మా కాసం వెంకటేశ్వర్లన్న, మా ఉస్మానియా యూనివర్సిటీ సీనియరు, మా ఏబీపీ సోదరులు చాలామంది అరెస్టులు అయినలు, దెబ్బలు తిన్నారు. అధికారికంగా జరపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం, ఒక దేశం ఇంకో దేశంలో విలీనమైందండి, ఇది రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాదు, హైదరాబాద్ అనే దేశము భారతదేశంలో విలీనమైంది. సర్వ హక్కులు ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఈ 2014 నుంచి 2021 వరకు మోడీ గారు రిక్వెస్ట్ చేశారు, అమిత్ షా గారు వచ్చి మీటింగ్ పెట్టారు, ఇవాళ కూడా నిర్మల్లో మీటింగ్ పెడుతున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం హోంశాఖని ధిక్కరించిన ఈ కేసీఆర్ని పీక నొక్కండి, అవసరమైతే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టండి, ఇక్కడ ఉన్న రజాకార్ లాంటి ఎంఐఎం పార్టీ సైన్యాన్ని అణిచివేయండి, హైదరాబాద్కు విముక్తి కలిగించండి. అమిత్ షా గారు మీకు హృదయం ఉంది, మెదడు ఉంది, మోడీ గారు మీరు అద్భుతమైన సూపర్ పవర్ ముఖ్య ప్రధానమంత్రి కాబట్టి, మీరు గినక గల్లీలో దోస్తీ ఢిల్లీలో కుస్తీ అని చేస్తే ఇక్కడ ముద్దులాట అక్కడ గుద్దులాట అని ప్రజలు అనుకుంటున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, మెజారిటీ ప్రజలు కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న రెడ్డి దొరలు, వెలమ దొరలు, ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలు కలిసి బీసీలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అనుకుంటున్నారు. దయచేసి బీజేపీ పార్టీకి గౌరవం ఉంది, బీజేపీ పార్టీకి బాధ్యత ఉంది, అమిత్ షా గారికి, మోడీ గారికి మేము చేతులెత్తి మొక్కుతున్నాం. ఈ నయా నిజాం 8వ నిజాం కేసీఆర్ ఖాన్ని విముక్తి చేయండి, తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం తీసుకురండి. హలో ఎవ్రీబడి, దిస్
is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, Nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.